వెస్టిండీస్ తో జరుగుతున్న చారిత్రాత్మికమైన వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్ము రేపుతున్నారు సూపర్ బౌలింగ్తో పెవిలియన్ పట్టారు ఇక ఆ జట్టు కెప్టెన్ కిరణ్ పోలార్డ్ అవుట్ అయిన విధానం ఇప్పుడు చాలా అంటే చాలా చర్చనీయాంశంగా మారింది ఈ చారిత్రాత్మక మ్యాచ్ తోనే పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ కూడా కలిసి పోలార్డ్ ను బురి కొట్టించారు జరిగిన విషయం ఏంటనేది ఒక్కసారి చూద్దాం రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్కి ఇక్కడ కిరణ్ పోలార్డ్ డక్అట్ గా వెళ్ళి తిరిగిపోయాడు అది ఎలాగా అంటే చాహల్ వేసిన ఇరవైవ ఓవర్లో నికోలోస్ పూరన్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు పోలాడ్ క్రీజ్లోకి వచ్చాడు ఇక పోలాడ్ రాగానే అందరూ కూడా సూపర్గా బ్యాటింగ్ చేసి ఆదరగొడతాడు అనుకున్నారు కానీ ఇది గమనించిన కోహ్లీ రోహిత్ దగ్గరికి వెళ్ళి సూపర్ ప్లాన్ చెప్పాడు దానికి సయ్యన్న కెప్టెన్ కు వివరించి ఒక బిగ్ వికెట్ను సాధించాడు పోలాడ్ బ్యాటింగ్కు అనుగుణంగా అప్పటికప్పుడు ఫీల్డ్ సెటప్ మార్చి గుగ్లీ బంతితో విండీస్ సారథిని బోల్తా కొట్టించు ఇక చాహల్ గుగ్లీని ఏమాత్రం అంచలా వెళ్ళలేకపోయిన పోలాడ్ డైవ్ షాట్ ను ఆడే ప్రయత్నం చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే వెనక నుంచి రోహిత్ శర్మ పోలాడ్ను కొద్దిగా కవ్వించే ప్రయత్నం చేశాడు దాంతో పోలాడ్ కొద్దిగా కోపం వచ్చి ఆవేశంలో ఏదో ఆడబోయి ఏదో ఆడేసి మొత్తానికైతే వికెట్ను చేజార్చుకున్నాడు దాంతో ఒక్కసారిగా రోహిత్ అలాగే రోహిత్ అలాగే విరాట్ కోహ్లీతో పాటుగా రిషబ్ పంత్ కూడా ఎగిరి గంతిలేసి డ్యాన్సులు లేచేశారు అంతేకాకుండా రిషబ్ పంత్ సైతం విరాట్ ప్లాన్ను మెచ్చుకున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి